పోస్ట్ బాబు సెంటర్ లో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించట్లేదంటే ఏమైందో అనుకున్నాను. ఈడు కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడన్నమాట. ఇదేం చూసావు? అక్కడ చూడు, ఊర్లో చెప్పులు చీపులు అని ఎన్నే ఉన్నాయి. ఎంజాయ్. అందరికి టైం ఇప్పుడు 2:30. 5 నిమిషాల్లో నీకు 5:30. ఒరే నీ పళ్ళు ఫెవికాల్ తోడ్డన్ని పిడిగన్నాయి అయిపోయావు. Next item of the program. Idhi rajintlo varsham padali. Anta okay. Taayitu debba. Deyyalu abba abba abba. Endidi? Cheppulu aragadam chusuntaru. Taragadam eppudan chusara? Ante endidi? Idade. Idade. సౌండ్ నిలబడుతుంది, బొమ్మ కనబడతలేదు. ఇదదే చాటుబడే. ఏంటిది తెల్లారితే కూడా ఇంకా చీకటిగానే ఉంది. ఎవరది ఏ కాచిన? అసలు వడ్డీ కూడా కట్టుకోండి, ఇల్లు తగడ పెట్టి వచ్చావు నువ్వా? ఎట్ట ఉండే వేసాలే, నీ దెబ్బ మొత్తం ముడిచిపోయినా కదా పొద్దుస్తాదారా. చెయ్యకపోతే ఇప్పుడు వరకు చూసింది ట్రైలర్, ఇప్పుడు ఏం చూపిస్తా? సినిమా చూపిస్తా. ఏంటి అందరూ ఇలా ఒకేసారి చెప్పండి, ఏంటి విషయం? ఇన్నాళ్ళు మీ తాతగారి తర్వాత మీ మేనమామ దేవుడికి వస్త్రాలు సమర్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదా, మీరు వస్తే బాగుంటుంది. ఆ ఆనవాయితీని ఈసారి కూడా కానిచ్చేదా? మేము పిలిస్తే మీ పెద్దోళ్ళందరూ వచ్చారు కాబట్టి వస్తాం. బాబు మీరు ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టి తీర్పు చెప్పాలి బాబు. గుర్తున్నాయి అనుకో. చేసేద్దాం, తాతగారు చేసినట్లయితే మనము చేసేద్దాం. ఏంటి చేసేది? అదేంటి అది పంచ జ్యూరీ వెర్డిక్ట్ బాబు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. అది కదా అన్నది ఎండగా ఉంది, గొడు కిందకు వస్తావు అని. నువ్వే రావచ్చుగా. నమస్కారం బాబు. ఇప్పుడు చెప్పు. మా అయ్య పోతూ ఎకరం పొలం ఇచ్చినాడయ్యా. ఆ ఎకరం నేనే పండించుకుంటున్నా, పొలం నేను చూసుకుంటా, నువ్వు వేరే పని చూసుకోమని తమ్ముడికి నేను చెప్పి చూశానయ్యా. నీ గోలేంటి? కుదరదండి అయ్యా, నాకు వ్యవసాయం తప్ప వేరే పని రాదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొంచెం ఆలోచించండి. అద్భుతం. తాతకే లేని అధికారం మనవడికి, అది కూతురు కొడుక్కి. ఆనవాయితీ పంచాయతీ ఉత్తుత్తి తీర్పులు పెద్దరకం తీసుకున్నాడే అధికారం, కానీ కొడుక కూతురని కాదు. ఈ రోజు వారు ఇచ్చే తీర్పు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందే కదా నర్రెడ్డి. ఊరు నాది, అధికారం నాది, వద్దంటే తీసుకెళ్లి అధికారం బచ్చగాటికి కట్టబెడుతున్నారు. ఏం పీకుతాడని? నువ్వే మా తాత ఇచ్చిన ఎకరాలు మింగడమేగా. కరెంట్ లేని ఊరు, నీరు లేని బోరు, సీలింగ్ లేని స్కూళ్ళు, రోడ్డు మీద తిరిగే పిల్లలు. అయ్యో వాటిని రోడ్ అని కూడా అంటారా? మట్టి వేసి 4 రాళ్ళు క్యాష్ ఉన్నట్స్ లా జల్లేస్తే వాటిని రోడ్ అంటారు. ఒక్క సెల్ టవర్ అయినా ఉందండి ఈ ఊర్లో. అట్లాంటివి ఉంటే ఊళ్ళో వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదన్నారు నర్రెడ్డి గారు. సెల్ టవర్ ఊర్లో పెట్టాలంటే నర్రెడ్డి కమిషన్ అడిగారన్నారే నెట్వర్క్ వాళ్ళు. తెలిసిపోయింది అది కూడా. అదొక్కటి ఉంటే అభివృద్ధి అయిపోయినట్టేనా? ఫారెన్ లో పల్లెటూర్లు సిటీస్ ని పోషిస్తుంటే ఇక్కడ పట్టణాల ముందు విలేజెస్ అడుక్కుంటున్నాయి కరెంట్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని. అది సంగతి. ఒక్క రోజులో ఊరిని ఫారెన్ చేసేస్తాను అంటున్నాడు కుర్రోడు కదా. ఆత్రం పదండి పదండి, పండగ రోజు పేగదలి విలుస్తుంది. అగ్గిపెట్టలో ఏ అగ్గిపుల్ల అడవిని తగలడుతుందో తెలీదు, ఏదైనా తగలట్టచ్చు. అలాగే ఏదో ఒక రోజు ఈ ఊరిని మారుస్తుంది. కానీ అలాంటి రోజు నీలాంటి వాడు ఉండగా మాత్రం రాదు, ఇది గ్యారంటీ. ఏంట్రా మార్పు? ఏంటి వచ్చేది మార్పు? మార్పు ఎంత కష్టమో, మార్పు ఎంత నొప్పో నీకేం తెలుసు? తీసుకోరా, దత్తత తీసుకో. ఈ ఊరిని యూఎస్ చేసి మారే, తీసుకోరా. ఇవ్వు తీసుకుంటా. అసలు 4 రోజులు పోయేవాడి నీకేదో, నీకు అలా సిటీలో యోచుకునే కూర్చొని బ్యాగాడుకోక. అడుగుతున్నాడుగా ఇవ్వు. ఎక్కడ విలేజ్ రా, అతను అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వటం మన ధర్మం. తీసుకుంటాను అంటున్నాడుగా ఇవ్వండి. ఏది పడితే నెత్తే కౌంటు పడుతుంది. ఇవ్వండి ఇవ్వండి.
వద్దు 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 ఊరిని మార్చి నీ గొప్పదనం ఏమిటో నిరూపించు. 100 ఎకరాలు ఇస్తా. లేదు, 100 ఎకరాలతో పాటు మీ తాతగారి ఆస్తిని కూడా శాశ్వతంగా మర్చిపోయి ఊరు వదిలేడు. చెయ్యి, 1 సంవత్సరం చెయ్యి చెయ్యి. అవసరమా? దత్తదంటే ఇదా. మరేమనుకున్నావు? ఆయుర్వేదం మంది అనుకున్నావా? ఊరు ఫండ్స్ చెక్ బుక్ ఇస్తారనుకున్నాను మ్యాన్. దీంతో ఊరలారా బాగు చేస్తాం. అబ్బా, సగం చెట్టుకు పాతేసి బ్రహ్మనాయుడి కత్తిలాగా అదేదో పవర్ఫుల్ అనుకో. నాకి నాకి ఎంత పెద్ద దత్తత అంటే నీ డబ్బుతో ఊరిని బాగు చేయాలి. నా డబ్బుతో ఈ ఊరిని ఇంకొకటి కోరుకొని తీసుకునేదాకా నువ్వు ఈ ఊరి దాటి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకూడదా? షార్, విలేజ్ బిగ్ పర్సనాలిటీ. నా ఆస్తి మ్యాటర్ సెటిల్ అయిపోగానే నేను చంపైపోతాగా. ఊరు బయట బస్ స్టాప్ లో ఒక కాలు లేకుండా కుంటుతుంటాడు ఎప్పుడైనా చూసావా? చూశాను, మన బస్ స్టాప్ దగ్గర. నీలాగే ఒకసారి దత్త తీసుకుని పారిపోతుంటే మన ఊరు వాళ్ళు పట్టుకుని కాలు పీకేశారా? ఏం పర్లేదు, 1 సంవత్సరంలోగా కాదు 10 రోజుల్లో విలేజ్ డెవలప్ చేస్తా. ఊరు కోసం కాకపోయినా నర్రెడ్డి దగ్గర ఉన్న 100 ఎకరాల కోసమైనా కష్టపడదాం. బాబు తీర్పు ప్రస్తుతానికి నీకు కావాల్సిన ఓదార్పు. రేపటా పంచులో ఎక్కడరా ఎగరడా, వాళ్ళ గదిగని నడిచి వెళ్దాం. వస్తావా? ఏంటి వచ్చేది? 2 రోజులు ఉంటే నువ్వు మా ఊరి కత్తమరవుతావు.